నమస్కారం ప్రజలారావు మా పార్టీలో అన్న దగ్గర లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అన్న కోసం చేయాలా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అదేవిధంగా చూస్తే పార్టీలోంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎందుకు పోతూ ఉన్నారు ఏంది కథ మేము చేసినటువంటి పాపమేంది ఈరోజు మాజీ చైర్పర్సన్ మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ వాసిరెడ్డి పద్మ అంటే తెలుగు నాకు అంతంత మాత్రమే వస్తుంది ఒకరోజు మీరు అర్థం చేసుకుంటున్నారని కోరుకుంటూ నేను తెలుగులో కూడా చెప్తున్నా కదా ఇబ్బంది లేదు ఈరోజు వైసీపీకి గుడ్ బై వైసీపీకు రాజీనామా చేస్తూ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మీరు ఎంతమంది గుడ్ బై చెప్పినా మీరు ఎంతమంది పార్టీలోంచి పోయినా అన్న పనితీరు మారదు అన్న ఏ విధంగా అయితే ముందున్నాడో అదే విధంగా లెవెల్లో నటీయాలంటే నటీ లేడు ఎందుకంటే ఇప్పుడు అన్న ఐదేళ్ల పాటు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అన్న అధికారంలో ఉన్నాడు కాబట్టి అద్దే ఈగోతోనే ఉంటాడు మా ఆయన్న మారడు మారాల్సిన అవసరం లేదు దొబ్బేడి ఎంతమంది పోతా ఉన్నా కూడా మా మిమ్మల్ని థర్డ్ డేస్ కట్లాయడ ఉంటే ఉండండి పోతే పోండి నేను కూడా తెలియజేస్తున్నా పోతే పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు గుడ్ బుక్ ప్రమోషన్లు అంటున్నారు నాయకులు కార్యకర్తల కోసం ఉండవలసిన గుడ్ బుక్ కాదు గుండె బుక్ వారి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదు అంటే ఇప్పుడు జగన్ గారు సరే ఉండు ఇంకా ఇంకా చదవని జీవితాలు ప్రాణాలుగా పెట్టి కార్యకర్తలు అవసరం లేదు అనుకున్న జగన్ గారు గుడ్ బుక్ పేరుతో మరోసారి మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు ఇప్పుడు జగనన్న పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పదహారు నెలలు జైల్లో ఉంటే సరిమిలా పార్టీని బలోపేతం చేసింది విజయమ్మ గారు కూడా బలోపేతం చేసినారు ఈరోజు విజయమ్మ గారి మీదనే కేసు పెట్టేదానికి అన్న సిద్ధవైనాడు వాసిరెడ్డి పద్మ నువ్వేంది బొక్కంగా నువ్వేం కష్టపడినావు షర్మిలా పార్టీ కోసం ఏ విధంగా రోడ్ల పడిగా తిరిగింది అన్న పదహారు నెలలు ఉంటే షర్మిలాగే దిక్కులేదు షర్మిలాగే దిక్కులేక తెలంగాణకు పోయి పార్టీ పెట్టుకొని ఆ పార్టీని కాంగ్రెస్లో చేసి మళ్ళా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మన రాష్ట్రంలోకి వచ్చి మన రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నది మరి నీదేందంట బొక్కంగా ఉంటే ఉండు పోతే పో నీకేం పదవి లేదన్న పదవి ఇచ్చినాడు కదా పదవి ఇచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు మాట్లాడినావు నువ్వు ఏ విధంగా అధికార మతం అధికార అహంకారంతో ఏ విధంగా మాట్లాడినావు వాసిరెడ్డి పద్మ మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అని అడగతా ఉన్నా చెప్పు దీనికి ఏం చెప్తావో పార్టీ నడిపించడంలో జగన్ గారికి బాధ్యత లేదు లేదు ఏమైతే ఇప్పుడు బొక్క అయిందా లేకనే పదకొండు వచ్చాయి లేకనే పదకొండు వచ్చాయి ఏమి ఇప్పుడు అదేవిధంగా పరిపాలన చేయడంలో బాధ్యత లేదు ఉండదు మా అవసరం మాది మా పంతీరు మాది మేము చెప్పిందే వేదము మేము చెప్పిందే నువ్వు చేయాలా మేము డిక్టేటర్లు మేము ఒకరు మాట వినము సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదు బాధ్యత లేదు సమాజం పట్ల కాదు ఇంట్లో తల్లి చెల్లి పట్ల లేదు సమాజం పట్ల ఎట్టొచ్చు అనుకున్నారు మీరు సమాజం పట్ల కూడా లేదనే తెలియజేస్తా ఉండ అప్రజాస్వామిక పద్ధతులు నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడి నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల్లో తీర్పు స్పష్టం చేసింది ఈ ఎన్నికల్లో కావచ్చు రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా నలభై తొమ్మిదిలో అయినా మలా అన్న అధికారంలోకి వచ్చాడు ఆ రోజు మలా నువ్వు అన్న దగ్గరికే వచ్చావు నాకేదన్నా పదవిండే అది ఒకసారి ఆలోచన చేసుకో ఖచ్చితంగా అన్న ముఖ్యమంత్రి అయితే అవుతాడు వ్యక్తిగతంగా విధానాల పరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేశాను ప్రజా తీర్పు తరువాత అనేక విషయాలను సమీక్షించుకొని అంతర్మదనం చెంది వైజీని వేడాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తున్నాను వాసిరెడ్డి పద్మ మాజీ చైర్పర్సన్ మహిళా కమిషను సరే ఇప్పుడు నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా నాకు మీరు తోడుగా ఉన్నారా లేరా అనేది కింద కామెంట్లు తెలియజేయండి నేను అన్నకు తప్పకుండా అన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు నా ఈ పోరాటాన్ని అంటే ఎవరు చెత్త తుఫు అని ఊసి ఎవరు లేకపోయినప్పటికీ అంటే గతంలో అన్న దగ్గర లబ్ధి పొందినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగానే పార్టీని వీడతా ఉన్నారు కాబట్టి పార్టీని వీడినటువంటి వాళ్ళు ఏ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేమే తాళలేసి తాళిలేసిగా కట్ల పోవాలనుకుంటే మీరు బ్రహ్మాండంగా మీరు వెళ్ళిపోవచ్చు మీరు అన్నను మోసం చేస్తానని చెప్పే నా పోరాటము మీరు ఏ రోజైనా సరే మీరు బయటకు వచ్చి మాట్లాడినారా పార్టీ ఓడిపోయినాక వాసిరెడ్డి పద్మగారు రాలా కదా మీరు సరే ఏది ఏమైనప్పటికీ కూడా అన్నకైతే తప్పకుండా నేను తోడుగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం